తన వాహనాన్ని వెంబడించి దాడి చేసేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాదరావు విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ, పెదపాడు మండలం సచ్చివోలు గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి రాత్రి 10 గంటల ప్రాంతంలో ఏలూరులోని క్యాంప్ కార్యాలయానికి వస్తుండగా మార్గ మధ్యంలో పెదపాడు పెట్రోల్ బంక్ వద్ద తెలుగుదేశం పార్టీ వారు వారి వాహనాలతో తాము ప్రయాణిస్తున్న వాహనాలను వెంబడించి దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. తీవ్ర భయభ్రాంతులకు గురయ్యామని, ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని, దౌర్జన్యాలు చేయాలనుకుంటే అందుకు తాము కూడా సిద్ధమేనని వైసీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గంటా ప్రసాదరావు టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. ఎస్పీని కలిసిన వారిలో పలువురు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు ఉన్నారు. ఆ కార్లో ఉన్న వాళ్ళు ఎవరో మనకు తెలియదు. తెలుగుదేశం జెండాలు అయితే కట్టుకుంటారు. ఆ కార్ అంతా ఎల్లోగా పైన టాపు ఎండోవరో ఏదో కార్ అంటున్నారు. అది 9 అనే నెంబర్ అయితే ఉంది. ఇంకో ఒకటేమో ఇన్నోవా వాళ్ళు ఒకటి, మళ్ళీనేమో తారు అనే కార్ ఒకటి ఉంది, 393 అనే కార్ ఒకటి ఉంది. అవి అయితే మేము ఫొటోస్ తీసాము ఆ కార్లని. మొన్న మీరు బీసీ మీటింగ్ అని పెట్టారు, ఏదో బీసీ గజ్జా చూపించుకోవాలంటే ఏలూరులో పెట్టుకోవాలి, లేదంటే ఎక్కడైనా సిటీలో పెట్టుకోవాలి. తప్పించి ఎక్కడో మారుమూల ఉన్న మా సచివాలయ గ్రామం జడ్పీ చైర్మన్ ఉన్న ఊర్లో పెట్టాల్సిన అవసరం మీకేంటి? అది ఎక్కడ, అది ఎక్కడుందో ఎవరికి కూడా తెలీదు. మొత్తం అందరినీ పిలిచి అక్కడ పెట్టాం. ఎందుకని, ఎందుకని పెట్టారు? బీసీ మీకు ఎంత బలం ఉందో చూపించుకోవాలంటే ఏలూరులో పెట్టుకోండి, జనాలు అందరూ వస్తారు. మీ అంతే తప్పించి ఎక్కడో ఎవరికి తెలియని మారుమూలు పెడితే బీసీలు ఎవరు కూడా హర్షించరు. ఎందుకంటే మాది బీసీల పక్షపాతి ప్రభుత్వం మాది కాబట్టి. మీ అందరికీ కూడా, తెలుగుదేశం నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఒక రాజకీయంగా రండి. అంతే తప్పించి రౌడీయిజంగా చేసుకొని ఒక మహిళనై ఉండిన రాత్రిపూట ఒక మహిళ మీద దాడి చేయడం అనేది అది గొప్పతనం కాదు. మీరు కావాలంటే మీరు రాజకీయంగా ఎదుర్కోండి. మీరు ఏం చేశారో ఏం చేయాలి. అందరికీ నమస్కారం. నిన్న నైట్ మీ మా స్వగ్రామం నుంచి ఏలూరు వస్తూ ఉంటే మార్గ మధ్యంలో తెలుగుదేశం వాళ్ళు 2 వెహికల్స్లో మమ్మల్ని వెంబడించారు. ఆ వెహికల్ని, మా వెహికల్ని కొద్దిగా ప్రయత్నించారు 3 సార్లు, కానీ అది మా డ్రైవర్ చాకచక్యంతో తప్పించాడు. మేము అదే ఆ కాన్వే అక్కడ ఉన్న ప్లేస్ నుంచి ఎస్పీ గారికి ఫోన్ చేసాం, అట్లానే సీఏ గారికి కూడా ఫోన్ చేసాం. రిటర్న్గా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ఎస్పీ గారు ఈరోజు ఎంక్వైరీ చేపించి స్పందిస్తామని చెప్పి చెప్పారు. వీళ్ళు రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కొంటే పర్వాలేదు, కాకుండా భౌతిక దాడులు చేయటం, కారులో మహిళలు ఉన్నారు జడ్పీ చైర్మన్ హోదాలో ఉండి మహిళల్ని ఇబ్బంది పెట్టడం అంటే అది మంచి పద్ధతి కాదు. పోనీ అట్లాగే ఏమీ కాకుండా సరదాగా గొడవలు పెట్టుకుందాం అంటే మేము దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ప్లేస్ ఆల్ చెప్పినా మమ్మల్ని చెప్పమన్నా కూడా మేము చెప్పి వస్తాం, దానికి కూడా మేము సిద్ధం. కాకపోతే మాకు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం ఉంది, నమ్మకం ఉంది. వాళ్ళు పోలీస్ వారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పి మేము భావిస్తూ ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకటి వైట్ కలర్ ఎండీవర్ కారు, 9 నెంబర్ ఉంది, దానికి తెలుగుదేశం జెండా కట్టుంది. వెనక ఉన్న 393 టార్ కారు బ్లాక్ కలర్, దానికి కూడా తెలుగుదేశం జెండా కట్టుంది. మేము చింతవనేని అదే ఏరియాలో పెదపాడు సెంటర్లో ప్రచారం చేస్తామని చెప్పారు. వాళ్ళ మీద మాకు అనుమానం మెయిన్, ఎందుకంటే ఇంతకుముందు 2-3 సార్లు, ఇది 3వ సారి తెలుగుదేశం కార్యకర్తల ఒక అతను వచ్చి దెందులూరులో ఆ రోజు నన్ను కోస్తా చంపుతా అన్నాడు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. చింతనేని గ్యాంగ్ మీద మాకు అనుమానం మెయిన్.